కమ్యూనిస్టుల ద్వారా ఏ ఉద్యమాలు చేసేవాళ్ళు అయ్యే ఇతను చేస్తున్నాడు. ఇంకా కమ్యూనిస్టులకు అంతకుమించి చెప్పుకోవడానికి ఇంకేం కావాలి? మేము కలిసి ఉన్నటువంటి జగన్ ఇల్లిస్తున్నాడు, మేము ఇప్పిస్తున్నాం, మేము అడగగానే చేస్తున్నాడు. లేకపోతే స్కూళ్ళలో చదువుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటే ఫీజులు కడుతున్నాడు. ఇది కమ్యూనిస్టులకు 100 ముక్కలు చెప్పుకోవడానికి సంబంధించిన అంశం, బట్ వాళ్ళకి దగ్గరికి రానియట్లేదే. నేను నా పార్టీ అన్న కోణంలోనే ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఒక కూటమి అన్నావు, 2024లో మాట అన్నావు. ఆ మాట మీద నేను నిలబడితే అసలు ఇష్యూనే ఉండదు. అదే మాట మీద ఇవాళకి కూడా నిలబడి ఉంటే ఆయనకి ఇంకా ఇప్పుడు పెరిగింది, ఇంకా భారీగా పెరుగుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా అంత తెలివి తక్కువ వ్యక్తి ఏం కాదు, ఆయన చాలా మేధావి. మెగాస్టార్ చిరంజీవి గారి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన మొత్తం అబ్జర్వ్ చేశారు, వెనకాలండి ఎందుకు విలీనం చేశారు అన్నీ ఆయన తెలుసు. అంతటి చిరంజీవి గారే నిలదొక్కలేకపోయారు, ముఖ్యమంత్రి స్థానాన్ని అందుకోలేకపోయారు. అందుకని ఆలోచనలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పొత్తుల వైపు టర్న్ చేస్తున్నాయా? ఆయనకు కూడా అర్థమవుతుందా? ఒక సామాజిక వర్గ బలం తప్ప ఈ క్రౌడ్ పిల్లింగ్ అనేది నథింగ్ అని ఆయనకు కూడా తెలుసు. 2-3 సార్లు ఆయన అన్నారు, మీరు సీఎం పవన్ అన్నం కాదు, ఓటేయండి వెళ్ళని ఆయన డైరెక్ట్గా అన్నారు రాజమండ్రిలో. అది అందుకని దాన్ని పట్టించుకోకుండా ఈ పొత్తుల వైపు వెళ్తున్నారు. రేపు పొద్దున్న చిరంజీవి గారిని కలుపుకుని వెళ్తేనే నేను కొంచెమైనా రీచ్ అవ్వగలను గతంతో పోలిస్తానే ఆలోచన ఏమైనా వచ్చింది ఈ పరిణామాలు చూస్తుంటే? అప్పుడు కరెక్ట్ అసెస్మెంట్ అవ్వదు. రాజకీయం దగ్గరకు వచ్చేటప్పటికి అనుభవం నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. అవును, ఇప్పుడు రాజకీయం నేర్చుకోలేదంటున్నాను, నేర్చుకుని ఉంటే కరెక్ట్ రూట్ ఉండాలి. ఇప్పుడు మనం ఇవాళ ఈ పని చేసుకుంటున్నాం, యూట్యూబ్ వ్యవహారం చేసుకుంటున్నాం, ఎందుకని ప్రింట్ మీడియా చూసాం, కేబుల్ మీడియా చూసాం, సాటిలైట్ మీడియా చూసాం, 24 అవర్స్ ఛానల్స్ చూసాం. అన్నీ చూసిన తర్వాత ఎక్కడికక్కడ అప్గ్రేడేషన్ ఉన్నప్పుడు మూవ్ అయ్యాం. అప్గ్రేడేషన్ కాదు, దాని మీద పబ్లిక్లో ఇమేజ్ తగ్గుతుంది అన్నప్పుడు, కొత్త మార్కెట్ ఉన్నప్పుడు మాకు తెలియకుండానే ఎంటర్ అయ్యాం. అంతే.